కష్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్య వ్యాఖ్య వ్యవహరిస్తున్నారనేది ప్రతి ఒక్కరూ మనం చూస్తూనే వచ్చాం. వరి రైతులందరికీ కూడా అపారమైన నష్టం కలిగించింది. అయితే రియల్ టైం గవర్నెన్స్ అని, ముఖ్యమంత్రి గారి డాష్ బోర్డ్ అని చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రస్తావిస్తూ, భారతదేశంలోనే ఇటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడ లేదని, దీనికోసం అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు ఇతర నాయకులు వచ్చి చూసేస్తున్నారని ఆయన పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కేవలం ఒక గుంటూరు జిల్లాలోనే అధికారికంగా 47,000 హెక్టార్లు నష్టం జరిగిందని అధికారులు పంట నష్టం వేస్తే, ముఖ్యమంత్రి గారి రియల్ టైం గవర్నెన్స్ వెబ్సైట్లో అది ఈరోజుకి కూడా కేవలం 14,000 హెక్టార్లే చూపిస్తోంది. తెనాలి రెవెన్యూ డివిజన్ ప్రాంతాల్లో 15,000 హెక్టార్లకి పైగా అపారమైన పంట నష్టం జరిగింది. మన నియోజకవర్గంలోనే సుమారు 1175 హెక్టార్లు నష్టపోయిందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇవి ఇంకా ప్రాథమిక అంచనాలు. ఈరోజు వరకు కూడా అధికారులు ఈ అంచనాల్ని, ఈ సర్వేని పూర్తి చేసి ప్రభుత్వానికి అందించిన దాఖలాలు లేవు. రైతులకి ఎప్పుడు లేని విధంగా వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలకి ప్రభుత్వం ఒక భరోసా కల్పించడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలని మభ్యపెట్టారు. విత్తనాలు సబ్సిడీ రూపంలో ఇస్తా ఉన్నారు, అది లేదు. మొక్కజొన్న, మినుము వీటి గురించి రైతులు ఎదురు చూస్తుంటే బ్లాక్ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయి చాలా నష్టం కలిగిస్తుంది. సబ్సిడీ రూపంలో విత్తనాలు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు, ప్రభుత్వం అన్నారు, అధికారులు అన్నారు, కానీ ఈరోజు వరకు కూడా రైతాంగానికి ఎక్కడ కూడా చేరలేదు. చాలా పెద్ద అపారమైన నష్టం జరిగింది కాబట్టి ఆ 17% కనీసం 20% వాళ్ళు పెంచితే, అది లేదు. మొక్కజొన్న, మినుము వీటి గురించి రైతులు ఎదురు చూస్తుంటే బ్లాక్ మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయి చాలా నష్టం కలిగిస్తాం. సబ్సిడీ రూపంలో విత్తనాలు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు, ప్రభుత్వం అన్నారు, అధికారులు అన్నారు, కానీ ఈరోజు వరకు కూడా రైతాంగానికి ఎక్కడ కూడా చేరలేదు. చాలా పెద్ద అపారమైన నష్టం జరిగింది కాబట్టి ఆ 17% కనీసం 20% వాళ్ళు పెంచితే ఇంకా చాలామందికి, రైతులకి దీనివల్ల ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. జనసేన పార్టీ తరఫు నుంచి మేము ఖచ్చితంగా అది డిమాండ్ చేస్తున్నాం. 8,000 రూపాయలు ఎకరానికి పంట నష్టంగా ఇస్తామన్నారు. మీ అందరికీ తెలుసు ఎంత ఖర్చులు పెరిగిపోయినాయో, ఎంత ఇబ్బందులు పడుతున్నారో రైతాంగం. ఈ రోజున ఫర్టిలైజర్ కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, కూలీలు కానివ్వండి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని 2 సార్లు మనకి అనుకోకుండా ప్రకృతిలో కొన్ని వైఫల్యాల వల్ల మనకి ఈ ప్రాంతంలో ఇబ్బంది కలిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఆ 8,000ని 15,000 రూపాయలకి పెంచాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రియల్ టైం గవర్నెన్స్కి వాస్తవాలకి చాలా వ్యత్యాసం, ఎంతో దూరం. ఈ లెక్కల్లో పొరపాటు ఎక్కడ జరుగుతుందో ప్రభుత్వం ఖచ్చితంగా, ప్రతిరోజు మీరు శ్వేతపత్రం శ్వేతపత్రం అంటున్నారు, ఇటువంటి వాటి మీద శ్వేతపత్రం ముందు విడుదల చేయండి, వాస్తవాలు ఏంటో చెప్పండి. అంత ప్రజలకి, ఇక్కడ ఉన్న రైతాంగానికి మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం తక్షణం స్పందించాలి. తెనాలి నియోజకవర్గంలో సుమారు 1175 హెక్టార్లు మనకి నష్టమైంది. కొలిపర మండలంలో, తెనాలి మండలంలో, చుట్టుపక్కల ఇంకా అపారమైన నష్టం జరిగింది. నేను ఇందాక అన్నట్టు మన రెవెన్యూ డివిజన్లో 15,000 హెక్టార్ల వరకు మనకి నష్టం జరిగింది. ఈ రైతాంగాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది మన ప్రజలకి ఇబ్బంది కలగకుండా తక్షణ సహాయం కింద 15,000 రూపాయలు పర్ ఎకరం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం.